హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం। ఎలా ఉన్నారు? బంగారం కొనేందుకు రెడీ అవుతున్నారా? అయితే మీకు తీపి కబురు, పసిడి రేట్ భారీగా పడిపోయింది। గత రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజు మాత్రం పడిపోయాయి। బంగారం కొనాలనుకునే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పవచ్చు। బంగారం ధర తగ్గగా వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుంది। సో ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లోని బులియన్ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఎంత మేర తగ్గాయో తెలుసుకునే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్। మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది। అదేవిధంగా ఇక్కడ కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేయండి। అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు। ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైనటువంటి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఈరోజు బంగారం వెండి ధరలు ఈ విధంగా కొనసాగుతున్నాయి। ముందుగా వెండి ధరలు చూసినట్లయితే నిన్న 1800 రూపాయలు పెరిగిన వెండి ధర ఈరోజు మాత్రం ధరలో ఎలాంటి మార్పు లేదు। సో ఈరోజు కేజీ వెండి ధర 73,200కి చేరింది। దేశవ్యాప్తంగా వెండి ఇదే ధర వద్ద సేల్ అవుతోంది। వెండి ధరలు స్థిరంగా కొనసాగగా బంగారం ధరలు మాత్రం కిందకి దిగి వచ్చాయి। నగల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న 350 రూపాయలు పెరగగా ఈరోజు 300 రూపాయలు తగ్గింది। దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 41,850కి చేరింది। అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 380 రూపాయలు పెరగగా ఈరోజు 330 రూపాయలు తగ్గింది। దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 45,650కి చేరింది। సో చూసారుగా ఫ్రెండ్స్, ఇవి ఈ రోజటి తెలుగు రాష్ట్రాల్లోని బంగారం మరియు వెండి ధరలు। ఇలా డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, హ్యావ్ ఎ గ్రేట్ డే।